గ్రేటర్ హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాలకు భారీగా వరద చేరుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్ కు వరద పోటెత్తడంతో రెండు గేట్లు ఎత్తివేశారు అధికారులు. ఇప్పటికే హిమాయత్ సాగర్ నుంచి నాలుగు గేట్లను రెండు అడుగుల వరకు ఎత్తారు. రైట్ ఇక ఉస్మాన్ సాగర్ లో తాజా పరిస్థితి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎన్ని గేట్లు ఎత్తారు? ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎట్లా ఉంది అక్కడ? ఎస్, ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు చేరింది. ఈ క్రమంలోనే ఇప్పటికే హిమాయత్ సాగర్ కు సంబంధించినటువంటి నాలుగు గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ ను దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇప్పుడు ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఉస్మాన్ సాగర్ కూడా రెండు గేట్లను లిఫ్ట్ చేయడం జరిగింది. మనం ఎగ్జాక్ట్ గా ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ వద్ద ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదకు కూడా అధికారులు రెండు గేట్లను రిలీజ్ చేయడం జరిగింది. మనం చూసినటువంటి విజువల్స్ లోని మొత్తం 15 గేట్లు అనేవి ఉస్మాన్ సాగర్ కు ఉంటాయి. ఈ 15 గేట్లలో నుంచి 7-9 గేట్లను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎగువ ప్రాంతాలు, ముఖ్యంగా చేవెళ్ళ, మొయినాబాద్, వికారాబాద్ ఈ ప్రాంతాలలో ఏదైతే వర్షపు నీరు అనేది ఎక్కువగా వర్షం కురిసినటువంటి ఆ తరుణంలోనే అక్కడ నుంచి వరద నీరంతా కూడా ఉస్మాన్ సాగర్ కు చేరుకుంటుంది. ఉస్మాన్ సాగర్ కు చేరుకున్నటువంటి అనంతరం ఇక్కడ మొత్తం ఏదైతే ఉస్మాన్ సాగర్ యొక్క ఎఫ్టీఎల్ లెవెల్ అనేది 1790.5 అడుగులుగా ఉంటుంది. సో 1790 యొక్క ఎఫ్టీఎల్ లెవెల్ గాను ప్రజెంట్ వచ్చేసి 1787.15 అడుగులు వాటర్ లెవెల్స్ అనేవి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే ఇంకొక 3 అడుగులు మాత్రమే గ్యాప్ ఉండటం ఫుల్ ట్యాంక్ లెవెల్కి, పైగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్ మహానగరానికి ఇవాళ రేపు రెడ్ అలర్ట్ను జారీ చేసినటువంటి నేపథ్యంలోనే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుందన్న ముందస్తు అంచనాతో అధికారులు వెంటనే ఉస్మాన్ సాగర్ నుంచి కూడా రెండు గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ మొత్తాన్ని కూడా దిగువ ప్రాంతాలకు రిలీజ్ చేస్తూ మూసీలో కలిసేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్లో వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు 7-9 గేట్ల నుంచి దిగువ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ని కూడా లైవ్లో చూస్తున్నాం. అయితే ఏదైతే యొక్క వాటర్ ఇటు ఉస్మాన్ సాగర్ నుంచి రిలీజ్ అయినటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడ నార్సింగ్, జియాగూడ ఇటు అలాగే లంగర్ హౌస్ వద్ద మూసీలో, బాబుఘాట్ వద్ద మూసీలో కలుస్తుంది. సో కలిసిన అనంతరం ఇదంతా కూడా మూసీ పరివాహక ప్రాంతాల వైపు ఈ యొక్క ఉస్మాన్ సాగర్ వాటర్ అలాగే హిమాయత్ సాగర్ వాటర్ అంతా కూడా వెళ్తుంది. ఇప్పటికే ఏదైతే ఇక్కడ హిమాయత్ సాగర్ వద్ద నాలుగు గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ను రిలీజ్ చేశారో, ఇప్పుడు ఉస్మాన్ సాగర్లో కూడా రెండు గేట్లు రిలీజ్ చేయడంతో దిగువ ప్రాంతాల ప్రజలను మరింత అప్రమత్తం చేశారు అధికారులు. ఎందుకంటే ఈ యొక్క వాటర్ అంతా కూడా మూసీలో కలిసినప్పుడు ముఖ్యంగా ఇటు మలక్పేట్, చాదర్ఘాట్, పురాణపూల్, నయాపూల్, ముసారాంబాగ్ ఈ ప్రాంతాలకు ప్రమాద ఘంటికలు ఉంటాయి. వాటర్ అనేది, మూసీ వాటర్ అనేది ఏకంగా ఇళ్లలోకి అలాగే ఆ కాలనీలు మొత్తం కూడా చుట్టేస్తుంది. కాబట్టి దిగువ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజల మొత్తాన్ని కూడా అలర్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన ఏర్పాట్లు చేసినట్లు కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. మరోవైపున ఏదైతే ఈ యొక్క రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి రెండు జంట జలాశయాల్లో కూడా వాటర్ లెవెల్స్ అనేవి ప్రస్తుతానికి కాన్స్టెంట్గా ఉన్నప్పటికీ కూడా రెండు ఏదైతే మరికొద్ది అంటే ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలోనే మరింత వర్షపాతం నమోదైతే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయన్న ఉద్దేశంతోనే అధికారులు ఉస్మాన్ సాగర్ వాటర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో ఫస్ట్ టైం ఉస్మాన్ సాగర్ యొక్క వాటర్ను రిలీజ్ చేయడం జరిగింది. రెండు గేట్లు లిఫ్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఇక్కడ వీక్షకులు ఉంటారో, పర్యటకులు ఉంటారో, పర్యాటకులను ఇప్పటి వరకు కూడా ఎలా చేయలేదు. కానీ ఇప్పుడు తాజాగా మాత్రం ఆ పర్యాటకులకు కూడా ఈ వాటర్ రిలీజ్ చేసిన దాన్ని చూసేటువంటి అవకాశం కూడా కల్పించడం జరిగింది. పర్యాటకులను మనం విజువల్స్లో చూస్తే పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి వాటర్ రిలీజ్ చేసినటువంటి ఈ విజువల్స్ అన్నింటిని కూడా వాళ్ళందరూ చూస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తే పర్యాటకులు ఇక్కడ పర్యాటకులకు తాకిడి కూడా కనిపిస్తోంది. సో ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి ఈ రెండు రోజులు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో పైగా ఇక్కడ హిమాయత్ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి వాటర్ రిలీజ్ చేశారు కాబట్టి దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది స్వేచ్ఛ.